జార్జ్ కి మిత్రుడు సహచరుడు ఉద్యమాలకు ఉంటూ ఇంకా ట్రేడ్ యూనియన్ మూమెంట్ లో యాక్టివ్ గా పనిచేస్తూ చుట్టూ రాజకీయాల్లో పనిచేస్తూ జార్జ్ కి నిజమైన వారసుడిగా రాజకీయ వారసుడా అన్నట్టుగా ఉన్నటువంటి కామ్రేడ్ బి ప్రదీప్ గారిని మాట్లాడు. 5 నిమిషాలు లోపలనే ముగిస్తాను నేను. ఒక జ్ఞాపకంతో ఒక మాటతో 5 నిమిషాల లోపలనే నేను మాట్లాడి ముగిస్తాను. సాధారణంగా మా లాంటి వాళ్లకు ఏప్రిల్ 14వ తారీఖు వస్తున్నదంటే జార్జ్తో ఆ కాలంలో ఉన్నటువంటి సంబంధం మూలంగా కొన్ని జ్ఞాపకాలు వస్తూ ఉంటాయి. ఆ జ్ఞాపకాలన్నింటినీ నేను ఇక్కడ పంచుకోదలుచుకోలేదు, కానీ మీరు సభ ప్రారంభమవుతున్నప్పుడు స్క్రీన్ మీద ఒక 4 వక్తలు మాట్లాడింది బహుశా మీరు విన్నారు. 3 ఇంగ్లీష్లో మాట్లాడారు. జార్జ్ అక్క లావణ్య, అదే రకంగా అమెరికాలో ఉన్నటువంటి సలావుద్దీన్ రాజీ, జావేద్ మిర్జా, వీళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడారు. ఒకతను మాత్రం తెలుగులో మాట్లాడారు, డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి. ఆ శ్రీనాథ్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి క్రమంలో ఏప్రిల్ 14ని 50 సంవత్సరాల కింద ఏప్రిల్ 14న జరిగినటువంటి ఘటనను కూడా ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయనకు ఎవరో ఫోన్ చేసి ఇట్లా జార్జ్కు ఖతం కర్దియే అనేటువంటి పద్ధతుల్లో చెప్పారు అనేటువంటి విషయాన్ని ఆయన స్క్రీన్ మీద మాట్లాడేటప్పుడు మనం విన్నాం. వాస్తవానికి దాని తాలూకీ ఒక చిన్న జ్ఞాపకాన్ని నేను పంచుకుంటా, ఎందుకంటే ఒక మిత్రుడు కూడా ఇక్కడ ఉన్నాడు. మేము సరిగ్గా ఏప్రిల్ 14వ తారీఖు సుమారు 4 గంటల సమయంలో అనుకుంటాను, నేను ఇంకో మిత్రుడు, ఆ మిత్రుడు చనిపోయాడు, మేము ఇక్కడ నారాయణగూడ వైఎన్సీ దగ్గర నిలబడ్డప్పుడు ఓ ఈ వేదిక మీద ఉన్నటువంటి ఈ కేఎస్ గోపాలే పరిగెత్తుకుంటూ వచ్చి జార్జ్ని చంపేశారట అనే మాట మాకు చెప్పాడు. మేము ఒక రకంగా కొంత బిత్తరపోయాము, ఆశ్చర్యపోయాము. జార్జ్ ఎట్ట చనిపోతాడబ్బా అనేటువంటి భావనే మాకు కలిగింది. జార్జ్ చనిపోలేడు కదా అనేటువంటి ఒక భావన మాకు కలిగింది. అది కన్ఫర్మ్ చేసుకోవడానికి మేము, నేను, గోపాలు, ఇంకో మిత్రుడు గోపాల్ కారులో హుటాహుటి హిమాయత్ నగర్లో ఉన్నటువంటి ఈ డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి, ఎవరినైతే మీరు స్క్రీన్ మీద చూశారు ఆ డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి ఇంటికి వెళ్ళాం. డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి అంటే కేవీ రఘునాథ్ రెడ్డి గారి సుపుత్రుడు. ఆయన మెట్లెక్కి పైన రూమ్కి వెళ్ళగానే మేమిద్దరము ఇంకో మిత్రుడు మేము వెళ్ళగానే డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి ఎవ్రీథింగ్ ఈజ్ ఓవర్ అది ఆయన మొదటి కరపత్రం ఏదైతున్నదో, ఇప్పుడు పీడిఎస్సీ వాళ్ళు కూడా అది ప్రచురిస్తారు, మొదటి కరపత్రం జార్జ్ హత్యకు సంబంధించింది రాసింది డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి. ఆ రోజు ఆయన ఇంగ్లీష్లో రాశాడు, తెలుగులో కూడా తర్జుమా అయి ఈనాడు మన అందరి ముందు ఉన్నది. రైట్, దీని ఈ జ్ఞాపకం ఎందుకు చెప్తున్నా అంటే ఆ కాలంలో మాకున్నటువంటి చైతన్యం అనండి లేదా ఆలోచనలనే అనండి, జార్జ్ని మేము ఒక హీరోగా చూసాం కాబట్టి. హీరోస్ నెవర్ డై, హీరోలు చనిపోరు కదా. అంటే చనిపోయిండు అనేటువంటి వార్త వినేసరికి నమ్మశక్యం లేదు, నమ్మలేదు మొదట. కానీ శ్రీనాథ్ రెడ్డి దగ్గర పోయిన తర్వాత ఆయన ఎప్పుడైతే చెప్పాడో అది మెల్లమెల్లగా సింక్ అయింది బుర్రలో, అయ్యో జార్జ్ పోయాడు ఇక లేడు అనేటువంటి పద్ధతిలో. మీరు ఇప్పుడు చూసినటువంటి స్క్రీన్లో ఇంకొక వక్త సలావుద్దీన్ రాజు అని, ఆయన ఒక సైంటిస్టు, ఆయన ఒక డాక్టరు, ఆయన ఒక మంచి వక్త కూడా. ఇంగ్లీష్లో మాట్లాడినటువంటి ఆ సలావుద్దీన్ రాజీ ఉపన్యాసాన్ని కూడా మీరు విన్నారు. జార్జ్ గురించి ఆయన చాలా సిన్సియర్గా చెప్పినటువంటి అసెస్మెంట్ కూడా ఇంగ్లీష్లో మీరు విన్నారు. జార్జ్ చనిపోయిన తర్వాత మరుసటి రోజు జరిగినటువంటి పెద్ద ఊరేగింపు ఏదైతున్నదో, అడిక్మేట్ నుంచి ఆ శివం రోడ్ నుంచి తీసుకొని ఈ నారాయణగూడ సెమెట్రీ వరకు వచ్చిందనేటువంటి విషయం మీకు అందరికీ తెలుసు. జార్జ్ని అక్కడ ఇచ్చేసిన తర్వాత ఇగో ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి గోపాలు, ఇంకా కొంతమంది, ఆ స్క్రీన్ మీద చూసినటువంటి సలావుద్దీన్ రాజీ కూడా, మేమందరము కలిసి ఆ వైఎన్సీ చౌరస్తా కాడ ఉన్నటువంటి కాస్మోపాలిటన్ కేఫేలో కూర్చొని మాట్లాడుకుంటున్నాం. ఏం మాట్లాడుతున్నామో తెలియదు, కానీ ఏం చేయాలి ఇప్పుడు? ఒక హీరో పోయాడు, ఒక నాయకుడు పోయాడు. నాయకుడు పోయిన తర్వాత ఒక రకమైనటువంటి వాక్యూమ్ ఉన్నది. అప్పటికీ ఒక సంఘం సంస్థ అనేటువంటిది లేదు కాబట్టి ఏం చేయాలనేటువంటి ప్రశ్న మా ముందుకు వచ్చి కూర్చున్నది. అప్పుడు చాలా మాట్లాడుకున్నాం మేము, వెంజెన్స్ ఇస్ ఆవర్స్ అని, అంటే
ప్రతీకారమే మా మార్గం తప్ప వేరేది కాదని అనేక రకాలుగా మాట్లాడుతున్నాం. ఇగో దాంట్లో ఇప్పుడు ఆ సలావుద్దీన్ రాజీ లాంటి వాళ్ళు మాట్లాడింది ఏంటున్నదో, మేమందరం కూర్చొని అక్కడ మా జరిగినటువంటి సంభాషణ నాకు గుర్తుకొస్తున్నది ఈ సందర్భంగా. సరే అక్కడితోనే ఆగిపోతా, ఎందుకంటే జ్ఞాపకాలు చాలా ఉంటాయి, ఇప్పుడు సమయం కూడా కాదు పంచుకోవడానికి. బహుశా మీరు లిఖితపూర్వకంగా వచ్చినటువంటి వ్యాసాల్లో కూడా అనేక మంది మిత్రులు రాసినటువంటి వ్యాసాల్లో ఈ జ్ఞాపకాలు ఉన్నాయి. సరే నేను ఒకటే విషయానికి పరిమితమై మాట్లాడి పూర్తి చేస్తాను. జార్జ్ నుంచి అంటే 50 సంవత్సరాలు గడిచినా కూడా ఈనాడు జార్జ్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే జార్జ్కి సంబంధించినటువంటి ప్రత్యేక క్యారెక్టరిస్టిక్స్ కొన్ని ఉన్నాయనేటువంటిదే మనం అర్థం చేసుకోవాలి. చాలామంది చనిపోతారు మనం జ్ఞాపకం పెట్టుకోము, మన ఆలోచనలో ఆ వ్యక్తి ఉండడు. కానీ జార్జ్ ఎందుకు, శ్రీనాథ్ రెడ్డి అన్నట్టే ప్రతి 14వ తారీఖుకి కాదు, మాలాంటి వాళ్ళకి నిత్యం ఉంటాడు. ఎక్కడెక్కడైతే ఉద్యమాలు జరుగుతాయో సంస్థల్లో మాట్లాడుకుంటున్నప్పుడు ఎప్పుడు జార్జ్ మెసులుతూనే ఉంటాడు బుర్రల్లో, కేవలం 14వ తారీఖుకి కాదు. ఎందుకు జార్జ్ ఆ రకంగా జ్ఞాపకం ఉంటాడు అనేటువంటి ప్రశ్న వేసుకుంటే, ఎస్, జార్జ్కు ఉన్నటువంటి కొన్ని విలక్షణమైనటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఏవైతున్నావో, ఆయన పోషించినటువంటి పాత్ర ఒక చారిత్రక నేపథ్యంలో ఆయన పోషించినటువంటి పాత్ర ఏదైతున్నదో ఆయనని మన నుంచి దూరం చేయకుండా ఉన్నదనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఇవాళ పొద్దునే కూడా మార్నింగ్ వాక్లో తర్వాత మాట్లాడేటప్పుడు కూడా ఒక రచయిత చెప్పినట్టు చేగువారకి సంబంధించి ఆయన ప్రస్తావిస్తూ ఒక మాట అంటారు, 67లో బొలివియా అడవుల్లో ఆయన చంపేసినా కూడా చే అనేటువంటి భావం చనిపోలేదు అంటాడు ఆయన ఆ రచయిత. చే అనేటువంటి భావం సజీవంగా ఉంది, ది ఐడియా ఆఫ్ చే రిఫ్యూజెస్ టు డై అనేటువంటి పద్ధతిలో మాట్లాడతాడు ఆయన. అట్టనే జార్జ్ కూడా ఎందుకో మన భావాల నుంచి ఆలోచన నుంచి బయటకు పోలేదు, సజీవంగా బతికే ఉన్నాడు అనేటువంటిది మనం చెప్తుంటాం. ఎందుకంటే నేను ఒక రెండు విషయాలు చెప్పి ఇక్కడ ముగిస్తాను. జార్జ్కు ఉన్నటువంటి కొన్ని ప్రత్యేక క్యారెక్టరిస్టిక్స్ ఏవైతున్నావో, ఒకటి ఈనాడు బహుశా కొంత నేర్చుకున్నది ఉన్నది, మనం అందరం నేర్చుకోవాల్సినటువంటిది ఉన్నది, రైట్. జార్జ్ డిబేట్ చేసేవాడు, డిస్కషన్ చేసేవాడు అని పొద్దున కూడా మాట్లాడుకున్నాం మనం. అంటే ఈనాడు ఒక రాజకీయ వాతావరణం ఉన్నది, పాలకులు ఒక రకంగా ఏ రకమైనటువంటి భిన్నాభిప్రాయాన్ని కూడా సహించేటువంటి స్థితిలో లేదు. ఒక భిన్నాభిప్రాయం ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చిందంటే ముద్ర వేసి వాళ్ళు ఏదో ఒక రకంగా జైలు పాలు చేసుడో లేకపోతే ఏదో చట్టం కింద అరెస్ట్ చేసి పడేసుడో, ఈ రకమైనటువంటి పద్ధతులు ప్రభుత్వం వివరిస్తున్నది. ఒక రకమైన ఇంటాలరెన్స్ ఏదైతే అంటామో అది వాస్తవానికి కొంత మనలో మనం మాట్లాడుకోవాలంటే జార్జ్ నేర్పినటువంటి డిబేటింగ్ మెథడ్, డిస్కషన్ మెథడ్ ఏదైతున్నదో, ఇప్పుడు మీరు ఆ స్క్రీన్ మీద చూసినటువంటి వాళ్ళు కూడా సలావుద్దీన్ రాజీ కూడా ఆ మాట అన్నాడు. డిస్కషన్ చేసేవాడు, లాజికల్గా కన్విన్స్ చేసేటువంటి ప్రయత్నం చేసేవాడు ప్రత్యర్థిని కూడా, రైట్. జార్జ్ ఆ రకమైనటువంటి ఓపికతో విషయాన్ని చర్చించేవాడు. ఒకవేళ నీ అభిప్రాయంతో ఏకీభవించకపోయినా కూడా ఆయన ఆ వ్యక్తిలో ఉన్నటువంటి అభిప్రాయాన్ని మార్చడానికి చేసేటువంటి తీవ్రమనేటువంటి కృషి కూడా చేసేవాడు. అసహనం అనేటువంటిది ఎక్కడ వ్యక్తపరచకపోయేటువంటి వాడు. ప్రత్యర్థులతోటి ఒక రకంగా చెప్పుకోవాలంటే ఆ కాలంలో సమసమాజము, సోషలిజం అనేటువంటి దానికి వ్యతిరేకంగా కూడా చాలామంది మేధావులు ఉండేవాళ్ళు, యూనివర్సిటీ సైన్స్ కాలేజీలో, ఆర్ట్స్ కాలేజీలో కూడా. వాళ్ళతోటి కూడా డైలాగ్ నడిచేది జార్జ్ రెడ్డి. వాళ్ళు పెద్ద పెద్ద గ్రంథాలు పట్టుకొని వచ్చేటువంటి వాళ్ళు, మార్క్సిజానికి వ్యతిరేకంగా కానీ జార్జ్ చర్చించేటువంటి వాళ్ళు. జార్జ్ ఒక రకంగా వాళ్ళని కన్విన్స్ చేసేటువంటి ప్రయత్నం చేసి, ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే సమాజంలో ఏ రకమైనటువంటి లేదా పాలకులు అనుసరిస్తున్నటువంటి కొన్ని విధానాలు ఏవైతే ఉన్నావో, అసహనం అనేటువంటిది ఏదైతే ఉన్నదో, ఒక రకంగా ఎక్కడో కాడ అది మనలో కూడా సీపైందా లేదా అనేటువంటి ప్రశ్న కూడా మనం వేసుకోవాలి. ఎక్కడో కాడ మన నిర్మాణాల్లో, మన సంస్థల్లో కూడా వచ్చిందా లేదా అనేటువంటిది క్రిటికల్ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది అనుకుంటున్నాను. ఒక భిన్నాభిప్రాయం వస్తే టాలరేట్ చేయగలుగుతామా ఎక్కడైనా సంస్థల్లో? నేను అంటున్నట్టుగా ఒక అభిప్రాయం ఉన్నది చాలా కాలంగా, సరే దానికి భిన్నమైనటువంటి ఒక అభిప్రాయం వస్తుంది అనుకోండి, మనం సహనంతో దానిపైన చర్చ చేసి డీల్ చేసేటువంటి పరిస్థితి ఉన్నదా, చేయగలుగుతున్నామా అట్లా అంటే కొంత ఆలోచించుకోవాలి మనం. ఓపికతో హేతుబద్ధంగా దాన్ని చర్చించేటువంటి ఒక సంస్కృతి ఏదైతే ఉండాలో అది బహుశా ఒక రకంగా బలహీనంగానే ఉన్నదని చెప్పుకోవాలి. జార్జ్ నుంచి నేర్చుకోవాల్సినటువంటి పాఠం అదే అని నేను అనుకుంటున్నాను కాంగ్రెస్, రైట్. రెండోది, ఈనాడు మొత్తం సమాజాన్ని చూస్తే, దేశంలో ఉన్నటువంటి రాజకీయ నేపథ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకుంటే, ప్రతి చోట
ఏదో ఒక రకమైనటువంటి విభజన, ఏదో ఒక ప్రాతిపదిక విభజన 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 నడుస్తూనే ఉన్నది. అంటే ఏదైతే ఒక ఐక్యత అనుకుంటామో, ఒక బేసిస్ మీద ఒక యూనిటీ అనుకుంటామో, అది ఎంత దానికి ఎంత విఘాతం కలుగుతున్నది అనేటువంటిది కూడా ఈ కాలంలో మనం చూస్తున్నాం. పాలకులేమో డివిజివ్ ఫోర్సెస్గా క్రియేట్ చేస్తున్నారు. పాలకులు అనుసరిస్తున్నటువంటి విధానాలు ఏవైతున్నావో డివిజివ్గా చేస్తున్నటువంటిది ఉన్నది. మత ప్రాతిపదిక పైన డివైడ్ చేస్తున్నటువంటిది ఉన్నది, రకరకాల ప్రాతిపదికల పైన. అంటే దాని మూలంగా ఒక వేదిక మీదకి వచ్చేటువంటి ఒక ఐక్యత సాధించేటువంటి దానికి ప్రతిబంధకంగా తయారైనటువంటి ఒక సంస్కృతి మనం చూస్తున్నాం. 10 సంవత్సరాల క్రితము పొద్దున కూడా చెప్పాను, 10 సంవత్సరాల క్రితము ఇదే హాల్లో మిత్రుల పేరు మీద ఒక సభ పెట్టుకున్నాను. ఈ 10 సంవత్సరాల కాలంలో మనలో వచ్చినటువంటి మార్పు ఏంటంటే మన కళ్ళ ముందు కూడా ఉంది. మన కొంత బలహీనమైన విభజనలు జరిగినటువంటివి ఉన్నాయి. ఇప్పుడు పీడిఎస్ సంస్థనే ఉండదు అనుకోండి, నేను సూటిగానే అంటున్నాను. పీడిఎస్ సంస్థనది అనుకోండి, 10 సంవత్సరాల కింద ఈ వేదిక మీద మిత్రుల పేరు మీద సభ పెట్టినప్పుడు బహుశా ఒకటో రెండో పీడిఎస్లు ఉన్నాయి. ఈనాడు ఏంటండి, 4 ఉన్నాయో 4.5 ఉన్నాయో 5 ఉన్నాయో మనకు తెలియదు. ఇన్ని పీడిఎస్లు ఉన్నాయి. జార్జ్ ఉన్నప్పుడు ఒక పీడిఎస్ ఉండే, ఒక పీడిఎస్సీ ఉండే, ఇప్పుడు 4-5 ఉన్నాయి. జార్జు నాకు నేర్పేటోడండి, ఏమనంటే ప్రశ్నించండి అని నేర్పేటోడు. నీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ప్రశ్నించండి, నీ చుట్టూ ఉన్న సమాజాన్ని ప్రశ్నించండి, పాలకుని ప్రశ్నించండి అని. నేను ఒక అడుగు ముందుకు పోయి ఏం చెప్పదలుచుకున్నా అంటే, ఈనాడు ఉన్నటువంటి వాతావరణాన్ని సరిచేయాలన్నా కూడా మనల్ని మనం ప్రశ్నించుకుందాం కొంత. మనల్ని మనం ప్రశ్నించుకోవాలి, ఎందుకు ఈ రకమైనటువంటి పరిస్థితి దాపరించింది? విద్యార్థి ఉద్యోగం ఇన్ని చీలికలు ఎందుకు, ఇన్ని పీడిఎస్? నేను అడుగుతున్నా, ఆ 4-5 పీడిఎస్ నాయకులు ఇక్కడే ఉన్నారు, ఒకసారి అక్కడ నిలబెట్టి మనం ప్రశ్నిద్దాము. అయ్యా మీలో ఏం తేడాలు ఉన్నాయని, తేడా ఉంటే విడిపోవాలా, తేడా ఉంటే చర్చిస్తాం పరిష్కరించుకుంటాం. మీ ఆ 4-5 పీడిఎస్ నాయకులు కూర్చునబెట్టి ఇది అన్యగా భావించొద్దు కామ్రేడ్స్. ఎందుకంటే మా కన్సర్న్ అది ఉన్నది, ఒక రకమైనటువంటి బాధ కూడా ఉంది కాబట్టి వ్యక్తపరుస్తున్నాను. రైట్? ఏం డిఫరెన్స్ ఉన్నది? మీ మేనిఫెస్టోలో ఒకటే కదా, మేనిఫెస్టోలో ఏదైనా తేడా ఉన్నా, తేడా ఉన్నా ముందు పోవచ్చు. ఆఫ్టర్ ఆల్ ఒక డెమోక్రాటిక్ స్టూడెంట్ మూమెంట్ నిర్మించాలి. మీరు అంటున్నటువంటి శాస్త్రీయ విద్యా విధానము డెమోక్రాటిక్ ఎడ్యుకేషన్ సిస్టమే కదా, సమాజము ఇవే కదా. ఏమున్నది బేసిక్గా అక్కడ ఏకాభిప్రాయం లేదా? ఉన్నది కదా. మరి దేనికి అట్లా ఇట్లయిందా? ఎనికి 4-5, 4-5.5 పీడిఎస్లు వచ్చినాయంటే మా చేతిలో ఏమున్నది? మళ్ళీ ఏవో మళ్ళీ రాజకీయ నిర్మాణాలు వచ్చినప్పుడల్లా ఇది నడుస్తున్నది. అంటే అట్ట నడవాలా అనేటువంటి ప్రశ్న ఈనాడు వేసుకోవాలి. రాజకీయ నిర్మాణాలు వచ్చేటువంటి తగాదాలు 100 ఉంటాయి, అది కూడా ప్రశ్నించాలి. మనం కేవలం ఏదో సమాజాన్ని ప్రపంచాన్ని ప్రశ్నించడం కాదు, మనల్ని మనం కూడా ప్రశ్నించాలి. ఒకవేళ జార్జ్ గురించి ఆలోచించాలంటే, జ్ఞాపకం చేసుకోవాలంటే, జార్జ్కి నిజమైనటువంటి నివాళులు అర్పించాలంటే మాత్రం నేను అనుకుంటున్నాను ఏంటంటే, మనల్ని మనం కూడా ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎక్కడ పోతున్నాం మనం? అందరం అదే మాట్లాడతాం, అయ్యా హిందూ ఫాషిస్ట్ దాడులు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి, దానికి వ్యతిరేకంగా పోరాడాలి, జీనా ఆయతో మన్నా సీకో స్లోగన్లు ఇస్తున్నాను. ఇంకోవైపు ఏంటో ప్రపంచ కార్మికులారా ఏకంగా అండి అంట, మనం మాత్రం విడిపోదాం. ప్రపంచ కార్మికులారా ఏకంగా అండి, మనం మాత్రం విడిపోదాం, ఇది బాగుంది. అంటే నేను అనుకుంటానంటే, ఈ 50వ వర్ధంతి సభ సందర్భంగా మనల్ని మనము కొంచెం ఓ రకంగా ఏమంటారు, సెల్ఫ్ క్రిటికల్గా ఆలోచించుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఇక మేము మాది అయిపోయింది. మేము మాకు కొంత తెల్లగడ్డాలు వచ్చినాయి, మెల్లగా ఒక తరం అయిపోతున్నది. ఐ థింక్ ఇట్ ఈస్ ఆన్ ద షోల్డర్స్ ఆఫ్ ది యంగ్ స్టూడెంట్ కామ్రేడ్స్. రేపు ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలంటే నేను అనుకుంటున్నట్టు ఒక ముఖ్యమైనటువంటి కండిషను, షరతు, అందరూ దగ్గరికి రావాలి, అందరూ ఐక్యం కావాల్సినటువంటి అవసరం ఉన్నది అనేటువంటి విషయాన్ని చెప్తూ ముగిస్తున్నాను.